అటువంటి బెదిరింపులే ఈ ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఎటువంటి పరిస్థితులకు వస్తాయి ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలందరూ కూడా చాలా కసిగా ఉన్నారు. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్ని వాళ్ళు ఎదుర్కొన్నారు 5 సంవత్సరాలు కూడా. వాళ్ళు కూడా అటువంటి పరిస్థితుల్నే టీడీపీ మన వైసీపీ కార్యకర్తలకి కలగజేయాలని చెప్పేసి వైసీపీ వాళ్ళు చేసిన అకృత్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకున్నా కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ కూడా మంత్రులకి ఎమ్మెల్యేలకి కార్యకర్తలకి అందరికీ ఒకటే డైరెక్షన్ ఇస్తున్నారు. మీరు వెంజెన్స్ పాలిటిక్స్ చేయొద్దు, వాళ్ళని విక్టిమైజ్ చేసే పాలిటిక్స్ చేయొద్దు, చట్టపరంగా వాళ్ళు చేసిన తప్పులు చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుందాము, మీరు కేవలం అభివృద్ధి మీద ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి, అంతేగాని వాళ్ళని హింసించడానికో లేకపోతే వాళ్ళని శిక్షించడానికో వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటానికో మనకి ప్రజల అధికారం కట్టబెట్టలేదు. మనకి 164 స్థానాలు కల్పించి ఒక గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చారు, దాన్ని బాధ్యతగా తీసుకోండి. ఇటువంటి వాళ్ళు ఎవరైతే సైకోలు ఉన్నారో, ఎవరైతే రాక్షసత్వంతో కొట్టుమిట్టాడుతున్నారో, ఎవరైతే మదంతో వాళ్ళు అక్క చెల్లి ఈ తల్లి అనే విషయం దాన్ని మర్చిపోతున్నారో అటువంటి వాళ్ళని తప్పకుండా రాజ్యాంగ ప్రకారం చర్యలు తీసుకుందాం. కానీ మనం అందరం కూడా మరి ప్రజల సమస్యల గురించి పనిచేద్దామని చెప్పేసి ఒక మంచి డైరెక్షన్ ఈరోజు మరి ప్రజాస్వామ్యాన్ని గౌరవించే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తానని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను. ఆ రోజు సిఐడి విభాగాన్ని ఏ విధంగా వినియోగించుకున్నారండి? ఎక్కడన్నా ప్రజలకు జరుగుతున్న నష్టాల గురించి, లేదా మా అధికారుల్లో కానీ ఎక్కడన్నా జరుగుతున్న అవినీతుల గురించి చేశారా? సిఐడిని పూర్తిగా వాడుకున్నది ప్రతిపక్ష నాయకుల్ని హింసించడానికి, ప్రతిపక్ష నాయకుల్ని వెంటాడటానికి వాడుకున్నారు. తప్పితే ఎక్కడ కూడా ప్రజలకి మేలు చేయటం కోసం ఆ సిఐడి విభాగాన్ని వాడుకోలేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నాను. నేను మరి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకసారి చెప్పండి, కుటుంబ సభ్యుల్ని కుటుంబ మహిళల్ని నీచంగా మాట్లాడితే మీరు ఖండిస్తారా ఖండించరా? ఎందుకు నీ చెల్లిని, నీ తోబుట్టుని, నీకు జన్మనిచ్చిన తల్లిని వాళ్ళ గురించి నీచేత నీచంగా సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే ఎందుకు నోరు విప్పలేకపోతున్నావో? నీకు తల్లి చెల్లి అంటే గౌరవం లేదా అని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తానని చెప్పేసి మనం చేస్తాను. కాబట్టి ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా కక్షపూరిత రాజకీయాలు ఉండవు. కక్ష సాధించడానికి ఈ ప్రభుత్వం పనిచేయదు. ప్రజాస్వామ్య విలువల్ని గౌరవిస్తూ ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తుంది. అలా అని బలహీనతగా తీసుకుంటే మీరు రెచ్చిపోతే తప్పకుండా మిమ్మల్ని ఏ విధంగా చర్యలు తీసుకోవాలో, ఏ విధంగా మిమ్మల్ని అదుపులో పెట్టాలో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారికి, మరి ఈ కూటమి ప్రభుత్వానికి తెలుసు. అటువంటి పరిస్థితి రానికుండా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే మహిళలు కించపరుస్తూ ముఖ్య నాయకుల కుటుంబ సభ్యులు కించపరుస్తూ ఏదైతే సోషల్ మీడియా పెట్టారో దాన్ని ఖండిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సప్త సముద్రాల పక్కన ఈ ప్రభుత్వంలో దాక్కోవాల్సిన పరిస్థితులు ఏ అధికారికి కూడా రాదు అని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసే నాయకుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని చట్టాన్ని గౌరవించే వ్యక్తులు. కాబట్టి ఏ అధికారికి కూడా అటువంటి పరిస్థితి రాదు. తర్వాత ఆయన ఏదో మళ్ళీ అధికారంలోకి వస్తామనే ఊహలు చాలా తప్పు అని చెప్పేసి కూడా మనం చేస్తాం. 11 వచ్చినాయి, ఈసారి ఒకటి కూడా వస్తుందో రాదో కూడా ఆలోచన చేసుకోండి. మీరు ప్రజాస్వామ్యయుతంగా పోరాడండి, ప్రజలు అవకాశం ఇస్తే మీకు అధికారం వస్తాయేమో. అంటే మీరు అధికారం కోరుకునేది ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికి కాదు, మీ కక్ష, మీ అహంకారాన్ని ప్రదర్శించడానికి, మీ కక్ష తీర్చడానికి అధికారం కావాలని మీరు కోరుకుంటున్నట్లున్నారు. కానీ ప్రజల సమస్యలు పట్టించుకుంటానికి కాదు. ఈరోజు అభివృద్ధి గురించి మాట్లాడే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. లేదు, తాను ఈ రాష్ట్రానికి చేసిన మేలేమిటో, ఈ రాష్ట్రంలో యువతి యువకులకు చేసిన నిరుద్యోగ యువతి యువకులకు చేసిన మేలేమిటో, వాళ్ళకి కల్పించిన భవిష్యత్తు ఏమిటో చెప్పుకోలేని ఒక దౌర్భాగ్య స్థితిలో కేవలం ఏదో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని ఒక అభిప్రాయాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్పితే వేరేది కాదని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ప్రజలు చాలా విజ్ఞులు, ఏ విధంగా వాళ్ళకి బుద్ధి చెప్పారో,
ఏ విధంగా ఇంటికాడ కూర్చోపెట్టారో ఇప్పుడు కూడా రియలైజ్ కాకపోతే ఇక ఆ దేవుడు కూడా రక్షించడని చెప్పేసి మనం చేస్తున్నాం.